ఏం చేస్తారు మీరు? చెన్నై గౌడ్స్. గౌడ్స్ కాళ్ళు ఎక్కుతారా? అవునా, అవుతుంది అన్న, కళ్ళు అవుతుంది ఇప్పుడు అవుతుంది. అవునా? సో బీజేపీకి 2 సార్లు సెంట్రల్లో అవకాశం ఇచ్చాం, మళ్ళీ మోదీనే ఉండాలా, మార్పు రావాల్సిన అవసరం ఉండాలి, ఎందుకు రీజన్ ఏందన్న? సెంట్రల్ గవర్నమెంట్ జర పనిచేస్తుంది కదా, ఎంపీకి ఎలక్షన్లకి అయితే మోడీ ఉండాలి. మరి ఇక్కడ 3 అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు, బూర నరసయ్య, చామల కిరణ్ రెడ్డి, క్యామ మల్లేష్. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇక్కడ ఏమున్నా టీఆర్ఎస్ మధ్యలో బీజేపీ మధ్యలో ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఉందా అన్న? ఇంకా ఉందా? ఉన్నది. ఉన్నది. ఓకే, పరిచయం ఏనాయినా క్యామ మల్లేష్? మా పరిచయం. అవునా, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలుసా మీకు? ఇప్పుడు వచ్చింది కొత్తగా, చూడలేదు. ఓకే, ఫస్ట్ టైం. మీ అంచనా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది అంతే? ఓకే. మీది కూడా బూమ్ పోయిందా? ఇక్కడ పోయింది. వచ్చిందా అలా పరిహారం? వచ్చిందా? రాలే, ఇంకా కొన్ని రావాలి. రావాలి ఇంకా. ఇంకా ఏమైనా హామీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ మీద అధికారులకు వస్తామని చెప్పి? ఏమస్తు ఇచ్చారు, వచ్చిర్రు, కట మీద ఆలు కూడా ధారణ వేసిర్రు, ఇస్తానారు. పోయాడు ఒకనాడు వచ్చిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట పోయిన అంటే ఇక. ఓకే, 2 పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఓకే, సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలా? ఉండాలి. ఓకే, మీరు ఎప్పుడన్నా మీరేం చేస్తారు? నేను ట్రాక్టర్ డ్రైవర్. ట్రాక్టర్ డ్రైవరా? వ్యవసాయమా? ఎన్ని ఎకరాలు ఉందన్న? మాకు 2 ఎకరాలు ఉందన్న. 2 ఎకరాలు వచ్చిందా? రైతు బంధు వచ్చింది. రైతు బంధు వచ్చింది. వచ్చింది అంటే కొంత లేట్ ఏమైనా వచ్చిందా? లేటుగా వచ్చింది. కొంత కాంగ్రెస్ పార్టీ పైన రైతులు ఏమైనా వ్యతిరేకత ఉన్నారా? అంటే రైతు బంధు ఉంది అన్న, వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఏం అమలు చేయలేదు ఇప్పటి వరకు. అయితే కేంద్రం నుంచి వచ్చేడియే వస్తున్నాయి, కానీ ఇప్పుడు మన రాష్ట్రం నుంచి అయితే పన్ను ఏం రాలేదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించారు కదా, ఆయన ఏం చేయకముందుకే మా ఊర్లో శిలాపలకాలు వేసారు. ఆయన పేరేసి చేసినా పేరేసినా ఏం కాకపోవు. ఆయన ఏం చేయలేదు ఇప్పటి వరకు. నేను వచ్చినా వచ్చి 2 బోర్డు వేసుకుని పోయినాను, కానీ తిమ్మపురం మొక్కన మళ్ళీ రాలేదు. ఏం చేయని ఎగ్గినా వస్తలేడు. మాకు ఇప్పుడు ఆయన వచ్చినాక ఏమైనా వస్తాయేమో అని అందరూ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వేసారు. బీజేపీ వస్తుందేమో అనుకున్నారు, కానీ క్యాండిడేట్ కరెక్ట్ లేక అయిపోయింది. లేదంటే బీజేపీ వచ్చు. ఓకే, పరిహారం వచ్చిందా వీళ్ళు గెలిచిన తర్వాత? ఎవరికైనా పరిహారం? 1 రూపాయి రాలేదు. రాలేదు ఇంకా. ఎందుకు అడుగుతలేరా మరి? ప్రస్తుతానికి నాకే వాళ్ళే ఇంకా, ఎవరికో కాదు. మాది ఊర్లోనే ఉంది, సాగకుండా బతకకుండా ఉంది మాది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, 3 అభ్యర్థులు ఉన్నారు, మీకు కూడా పరిచయం వాళ్ళు. ఎవరు సైడ్? ఒకటే బీజేపీ, అందరూ పార్టీలకు అతీతంగా బీజేపీకి బూర నరసయ్యకి ఇస్తారు. కాకపోతే మనసులో వాళ్ళ మనసులో బీఆర్ఎస్ నేను కాంగ్రెస్ అని అనుకుంటారు, కానీ ఏ సైడ్ అయితే బూర నరసయ్యకి ఇస్తారు. ఇప్పుడు నేను గతంలో ఎంపీగా పనిచేసింది కదా, ఏం చేసిండు, ఏం చేసిండు అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా. ఎయిమ్స్ కోసం కొట్లాడిండు, ఇంకా మంచి మంచి పనులు చేసిండు. ఆయన ఇడుకు వస్తే సెంట్రల్ తోటి కొట్లాడతాడు బూర నరసయ్య గౌడ్ వస్తే. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా వాళ్ళే ఉన్నారు, ఒక జనగామ ఒకటి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి ఉన్నాడు. బీజేపీకి ఎట్లా సాధ్యమవుతుంది గెలవడం? మరి ఎట్లా సాధ్యమవుతుంది అంటే కాంగ్రెస్ ఇంత ముందుకు ఎంపీ అభ్యర్థి ఉండు, ఆయన ఏం చేయలేదు. బూర నరసయ్య ఉన్నప్పుడు అన్న కొన్ని పనులు జరిగినాయి, ఆ ఉద్దేశంతో బూర నరసయ్య గెలవబోతున్నాడు ఈరోజు. ఈయన చామల కిరణ్ పరిచయమేనా? క్యామ మల్లేష్ తెలియదు, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలియదు. ఇప్పుడు మాకు తెలుసా అంటారు పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ టీఆర్ఎస్ కాబట్టి మాకు వీళ్ళు తెలుసా అని చెప్తారు, కానీ వాళ్ళు అయితే ఎవరికి తెలియదు. ఇంతవరకు చామల కిరణ్ మీరు చూడలేదు అంటే ఎంపీ అభ్యర్థి దాకా లేదు? నా 10th అయిపోయి ఇప్పుడు 13 సంవత్సరాలకు వస్తుంది, ఇంతవరకు అయితే ఆయన ఒక మొక్క చూసింది లేదు. సో మీరు బీజేపీకి అనుకుంటున్నారా? బీజేపీ.